స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్. మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మన దేశ ప్రజాస్వామ్యంలోనే కొన్ని లోపాలున్నాయి అంటారు విశ్లేషకులు. ఒక నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే 1.5 లక్షల మంది మాత్రమే ఓట్లు వేస్తే ఒక్కొక్క వ్యక్తికి 50,000 ఓట్లు సంపాదించి అందులో ఎవరికి 2-3 వేల ఓట్లు అదనంగా వస్తే ఎమ్మెల్యే అయిపోతారు. అంటే కేవలం 1 వంతు మంది కోరుకునేవాడే నేత అవుతాడన్నమాట. మరి ఇలా అయితే మంచి నేత ఎలా వస్తాడు అనేదే ప్రశ్న. అందుకే సులభంగా ఓట్లు కొనేసి గెలుస్తున్నారనేదే ఒక విశ్లేషణ. ఈ విషయం పక్కన పెడితే టైట్ కండిషన్ లో 1 ఓటుతో కూడా మన దేశంలో ఎంతో మంది నేతల జీవితాలు తారుమారయ్యాయి. మరికొన్ని చోట్ల సింగిల్ డిజిట్ తో కూడా గెలిచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అయ్యారు. అందులో కొన్ని ఆసక్తికరమైన నిజమైన స్టోరీలను మనం ఇందులో చూద్దాం. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అందులో సంతెమారహల్లి అసెంబ్లీ సీటు మరీ హాట్ సీటు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైనా కూడా మంచి రాజకీయ నేతలున్న స్థానం. పైగా ఆ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లకు మంచి పట్టు కూడా ఉంది. అయితే 2004 మాత్రం కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగింది. అయితే విచిత్రంగా జేడీఎస్ నేత కృష్ణమూర్తి 1 ఓటుతో ఓడిపోయాడు. ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ధ్రువ నారాయణ కేవలం 1 ఓటు మెజారిటీతో గెలిచాడు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు వస్తే కాంగ్రెస్ నేత ధ్రువ నారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. కేవలం 1 ఓటంటే 1 ఓటుతో గెలిచాడు. కానీ కృష్ణమూర్తి ఓటమికి పరోక్షంగా ఆయనే కారణం. ఆ విషయం తెలిసి దాదాపుగా 7 ఏళ్ల పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి. ఎందుకంటే పోలింగ్ రోజున తన భార్య, బిడ్డ ఓటు వేయలేదు. అదే నియోజకవర్గంలో ఓటు ఉన్నా కూడా హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ సమోసాలు తింటూ ఎంజాయ్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే సాయంత్రం పూట సరదాగా షాపింగ్ కూడా చేశారు, కానీ ఓటు వేయలేదు. ఇక ఇటు కృష్ణమూర్తి సైతం ఊళ్ళో వాళ్ళందరినీ ఓట్లు వేయమని ప్రతిమలాడాడు, కానీ ఇంట్లో వారిని కనీసం ఓటు వేయమని కూడా చెప్పలేదు. నీతులు చెప్పడానికే ఉన్నాయన్నట్టుగా ఆయన మాత్రం ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకున్నారా అన్నట్టుగా ప్రెస్ ముందు గంభీరంగా చెప్పాడు. ఇక తన డ్రైవర్ కు అదే నియోజకవర్గంలో వేరే ఊళ్ళో ఓటు ఉంది, అయితే తాను ఓటు వేసి వస్తాను సార్, అప్పటి వరకు మన వాళ్ళని ఎవరినైనా పెట్టుకోమని చెబితే తిట్టాడట. అంటే ఆ ఓటు కూడా పోయింది. కనీసం ఆ సమయంలో వేరే చోట డ్రైవర్ కి ఉన్న ఓటు వినియోగించుకున్నా సరే అదే నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆ ఓటు కూడా నమోదయ్యేది. అలా కేవలం 1 ఓటుతో ఓడిపోయి దాదాపుగా 5 ఏళ్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక 2వసారి లెక్కించిన సేమ్ ఫలితం. అయితే 3వసారి లెక్కించమని డిమాండ్ చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఇక కుదరని చెప్పి పంపించేశారు. అలా కృష్ణమూర్తి 1 ఓటుతో ఓడిపోయాడు. ఇక ఇలాంటి ఘటనే రాజస్థాన్ లో కూడా జరిగింది. 2008 జరిగిన ఎన్నికల్లో 1 ఓటుతో ఓడిపోయి కాంగ్రెస్ నేత సిపి జోషి తలపట్టేసుకున్నాడు. నదద్వారా నియోజకవర్గంలో మరో సీనియర్ లీడర్ బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ చేతిలో ఓడిపోయారు ఆయన. జోషికి 62,215 ఓట్లు రాగా కళ్యాణ్ సింగ్ కు 62,216 ఓట్లు వచ్చాయి. అయితే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా జోషి కుటుంబ సభ్యులలో 70% ఓట్లు వేయలేదు, ఇంట్లో పని వాళ్లకు సెలవివ్వలేదు. అంతకు మించి ఆయన కొడుకు జైపూర్ లో చదువుకుంటున్నా ఓటు వేయడానికి మాత్రం రాలేదు. అంటే నియోజకవర్గంలో ఉండే సామాన్య ప్రజలు మాత్రం ఓట్లు వేయాలి, మన వాళ్ళు మాత్రం ఇంట్లో నుంచి కదలకుండా ఉంటారు. దానికే మరో ఉదాహరణ కూడా ఉంది. 2018 మిజోరం ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ కు చెందిన అభ్యర్థి లాల్ చందమా అక్కడున్న సిట్టింగ్ కాంగ్రెస్ అభ్యర్థి పిఎన్ మావాపై కేవలం 3 ఓట్ల మెజారిటీతో గెలవడం విశేషం. ఇక్కడ కూడా తన సొంత కుటుంబ సభ్యుల్లో భార్య మాత్రమే ఓటు వేసింది, కొడుకు కూతురు ఓటు వేయలేదు. ఇక తన ఇంట్లోని 3 డ్రైవర్లు, 2 పని మనుషులకు కూడా ఆయన సెలవివ్వకపోవడంతో వారు కూడా ఓటు వేయలేదు. కానీ ఫలితాల తర్వాత స్థానిక మీడియా రాసిన ఆర్టికల్ అందరినీ షాక్ గురి చేసింది. కేవలం అతని అనుచరులు మాత్రం ఓటు వేయకుండా ఇలా వారి ఓటమికే కారణమైన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే 1 ఓటు పవర్ అంత ముఖ్యం. అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నవన్నీ కూడా తెలుగు వారికి సంబంధించిన విషయాలు కావు, కానీ ఓటు మాత్రం అందరికీ ఒకే పవర్ నిచ్చింది. అయితే మన తెలుగు రాష్ట్రంలో కూడా సింగిల్ డిజిట్ తో బయటపడ్డ నేత ఉన్నారు. అతనే సీనియర్ నేత కొడతాల రామకృష్ణ. 1989 అనకాపల్లి నుంచి పోటీ చేశారు ఆయన. ఆ సమయంలో కేవలం 9 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీ అయ్యారు.
రీకౌంటింగ్ చేసినా సరే ఫలితం మాత్రం అదే వచ్చింది. ఇలానే కేవలం 9 ఓట్లతో గెలిచిన మరో అభ్యర్థి బీహార్ రాజ్మహల్ నియోజకవర్గం అభ్యర్థి సోమ్ మరండి. ఇతను కూడా 9 ఓట్లతో గెలిచి రికార్డు సృష్టించాడు. లోక్సభ ఎన్నికల్లో ఈ 2 రికార్డులు ఇంకా ఉన్నాయి. ఇలా అతి తక్కువ ఓట్లతో జాతకాలు మారిన నేతలు, అలాగే ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయిన నేతలు ఉన్నారు. మరి కాబట్టి మనకొక నీతి, బయట వాళ్ళకు ఒక నీతి కాదు. సామాన్య ప్రజలంతా ఓటు వేయాలి కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పడం చేత కానీ ఈ నాయకులు ఇంకా మన దేశంలో ఉన్నారు. వారికి మాత్రం ఇది తగిన శిక్షే అని అనాలి. మీరేమంటారు అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా వ్యక్తం చేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.